हेलो फ्रेंड्स, वेलकम टू जीवे डैरी चैनल। मैं वीडियो एंटे इंस्टेंट जोन्न पिंडी तो दोसल एला तैयार चेसुकोवालो चूद्दामंडी। मुंदुगा चिन्न कप जोन्न पिंडी तीसुकुन्नामु एंड साल्ट जीलकर्र तीसुकुन्नामंडी। बाउल तीसुकोनी पौडर दींट्लो वेसुकुन्नामु। కొంచెం salt వేసుకోండి। జీలకర్ర కూడా వేసుకునేద్దాము। ఇప్పుడైతే మనం పౌడర్ ఏ కప్ తో తీసుకున్నామో ఆ కప్ తో వాటర్ అయితే 2 కప్స్ వేసుకున్నామండి। వాటర్ అయితే దీనికి పడతాయండి, చాలానే పడతాయి। अब इप्पुडु मनम 2 कप्स वेसुकुन्नामु। इदि ओक 10 मिनट्स आर 5 मिनट्स रेस्ट तीसुकुन्नाक मल्ली वाटर कलुपुकोवालंडी। मोत्तम अयिते 3 कप्स पडुतुंदी। आ कप तो 1 कप पौडर अंड 3 कप्स वाटर तीसुकुन्नामु। इदि बैटर अनेदि चाला वाटरी वाटरी गा उंडालंडी। बागा मिक्स चेयाली। इला बागा मिक्स चेयालंडी वाटर पोसुकोनी। చెప్పాను కదా వాటర్ అయితే 3 కప్స్ అయితే పడుతుంది। ఫస్ట్ 2 కప్స్ పోసుకొని కొంచెం ఆగైనా 1 కప్ పోసుకోవచ్చుండి, ఇబ్బంది ఏం లేదు। పిల్లలు అయితే సూపర్ గా తింటారండి, ఎందుకంటే మనకి బయట వేసే దోసల కంటే చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగుంటాయి। మా బాబు అయితే పేపర్ దోస అని అంటారు, అంత బాగుంటుందండి టేస్ట్ అయితే। అసలు పిల్లలకి ఇంకేం చెప్పపలేదు, తినేస్తారు ఈజీగా। ఇంకా మనకైనా టిఫిన్ కూడా కావాలంటే ఈజీగా చేసుకోవచ్చు। బియ్యం పిండి రోజు ఉండదు కదండి, ఇలా కూడా చేసుకోవచ్చు। హెల్త్ ఒక పక్క, టేస్ట్ ఒక పక్క। చూసారు కదా ఇలా వాటరీ వాటరీగా ఉంటుందండి। ఇప్పుడు అయితే pan పెట్టుకుందాము। ఆనియన్ కాని రుద్దినట్టైతే దోస పోసే ముందు దోసలనేటివి చాలా ఈజీగా వస్తాయండి। ఇలా గెంటతో ఫస్ట్ అయితే సైడ్ లో వేసుకోవాలి దోసని, తర్వాత మిడిల్ లో వేసుకోవాలండి। మామూలు దోసలాగా వేసుకోకూడదు, ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి pan పైన। కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఈ దోసకైతే, పిల్లలకైతే ఘీ అయినా వేయొచ్చు। సైడ్స్ లో అనేది ఆయిల్ ఎక్కువ వేయాలి, అప్పుడు దోస అనేది ఈజీగా వచ్చేస్తుంది। ఇలా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి దోసని। ఒక 5 మినిట్స్ కాలాలండి దోస అనేది। మామూలు దోస అయితే స్పీడ్ గా అయిపోతుంది కదా, ఇది అలా కాదు, కొంచెంసేపు టైం పడుతుంది। ఒక 3 మినిట్స్ అనేది దోస కాలాలి। ఇలా చిన్నగా లేపుకోవాలి। वन साइड कालते चाली एंदुकंटे पलसगा उंटुंदी काबट्टी दोस ईजीगा कालिपोतुंदी। इप्पुडैते प्लेट लोकी तीसुकुंदामु। अंतेनंडी, सेम अदे प्रासेस तो मरो दोस कूडा वेसुकुंदामु। ఒక దోస పోసే ముందు మళ్ళీ అలా మిక్స్ చేసి పోసుకోవాలండి దోస। सेम अलाने साइड लो पोसुकोनी तर्वाता मिडिल लो वेसुकोवाली। मिक्स चेयकपोते दोसे पोसे मुंदु पौडर अनेदी अडुगुन उंडिपोतुंदी। सो मिक्स चेसी दोसे वेसुकोवाली, एक्कड एक्कड उंदो अला अक्कड पिंडी वेसुकोवाली। ఆయిల్ కూడా వేసుకుందాము।
చిన్నగా దోస అనేది తీసుకోవాలండి. అంతేనండి, జొన్న దోస అయితే సూపర్ అండ్ టేస్టీ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.